వెల్కమ్ టు టాప్ న్యూస్ అప్డేట్ చూద్దాం. మంచిర్యాల జిల్లా సింగరేణిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు చనిపోయాడు. శ్రీరాంపూర్ ఏరియాలోని RK5B గనిలో బి షిఫ్ట్ లో బ్లాస్టింగ్ చేస్తుండగా మిస్ ఫైర్ కావడంతో కోల్ కట్టర్ కార్మికుడు రత్నం లింగయ్య చనిపోయాడు. మరో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ కార్మికులను హైదరాబాద్ కు తరలించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, ఈ ఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అందులో ఒక ముగ్గురికి సీరియస్ గా ఉంది. కార్మికుల యొక్క సేఫ్టీ గురించి పట్టించుకోవడం లేదు. ఇప్పుడు రేపు ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ ఏ షార్ట్ ఫైర్నో సర్దార్నో ఓ బాధ్యులను చేస్తారు. దానికి యాజమాన్యం దీనికి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులైన అధికారుల మీద చర్య తీసుకోవాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో నిన్న మళ్లీ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ శబ్దంతో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో సర్వీస్ బే ఇతర ఫ్లోర్స్ లో పనిచేస్తున్న సిబ్బంది, రోజువారీ కూలీలు బయటకు పరుగులు తీశారు. సిబ్బంది వెంటనే సరఫరా నిలిపివేసి ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పడంతో భారీ ప్రమాదమే తప్పింది. హైదరాబాద్ నుంచి ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ తో వచ్చిన డీసీఎం టన్నెల్లో పరిచిన టెంపరీ విద్యుత్ వైర్ల పై నుంచి వెళ్లడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు అక్కడ పనిచేసే కూలీలు స్టాఫ్ తెలిపారు. అయితే విద్యుత్ కేంద్రంలో మాక్ డ్రిల్ నిర్వహించామని, అగ్ని ప్రమాదం జరగలేదని చెప్పారు ట్రాన్స్కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు. దీనిపై అనుమానాలు వస్తున్నాయి. ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతిపక్షాలకు ధీటుగా ఎదుర్కోవాలన్న దానిపై మంత్రులకు సీఎం పలు సూచనలు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం ఇవ్వకపోవడం, కరోనాను కంట్రోల్ చేసేందుకు తీసుకుంటున్న చర్యలు, సెక్రటేరియట్ నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు సమాధానాలిచ్చేలా సీఎం గైడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి కల్లా జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 75,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీకి సిద్దంగా ఉంటాయన్నారు మంత్రి కేటీఆర్. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. బల్దియాలు, ఫుట్పాత్లు, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని మంత్రి చెప్పారు. దీంతో పాటు లింక్ రోడ్లు, పార్కుల అభివృద్ది లాంటి కార్యక్రమాలు కూడా జీహెచ్ఎంసీకి మంచి పేరు తెచ్చాయన్నారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల పరిధిలో చేపట్టాల్సిన పనుల లిస్టును మంత్రి కేటీఆర్కి అందించారు ఎమ్మెల్యేలు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ బొంతురామ్మోహన్ పాల్గొన్నారు. కేంద్ర ఎరువుల విభాగం తెలంగాణ అవసరాలను నిశితంగా పరిశీలిస్తోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలకు తగ్గట్లుగా ఎరువుల పంపిణీ జరిగిందన్నారు. ఢిల్లీలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడతో సమావేశమయ్యారు కిషన్ రెడ్డి. రాష్ట్రానికి కేటాయించిన ఎరువులపై ఇద్దరు మంత్రులు చర్చించారు. కేంద్రం సరఫరా చేసిన ఎరువులను మంత్రులకు వివరించారు అధికారులు. ఈ సీజన్లో యూరియాకు ఊహించని విధంగా ఎక్కువ డిమాండ్ ఏర్పడ్డా అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు సదానంద గౌడ. కరోనా నియంత్రణలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారన్నారు సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క. సూర్యాపేట జిల్లా హాస్పిటల్లో స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. హాస్పిటల్కి సరిపడా డాక్టర్లు, సిబ్బంది లేరన్నారు. ఆ తర్వాత వరంగల్లో పర్యటించిన భట్టి ఎంజీఎం హాస్పిటల్ను పరిశీలించారు. రోగులు, డాక్టర్లు, వైద్య సిబ్బందిని అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 2014 నుంచి నేటి వరకు ఎంజీఎంకు రూపాయి కేటాయించలేదన్నారు భట్టి. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎంలో కనీసం సిటీ స్కాన్ యంత్రం లేని దుస్థితి ఉందన్నారు. ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 131 ప్రజా వ్యతిరేకమన్నారు ఎమ్మెల్సీ రామచందర్రావు. ప్రజలను దోచుకునే ప్రయత్నంలో భాగంగానే జీవోను విడుదల చేస్తారని విమర్శించారు. మధ్యతరగతి కుటుంబాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని, బీజేపీ 131 జీవోను వ్యతిరేకిస్తుందని అన్నారు. రెగ్యులరైజేషన్ కోసం గతంలో ఉన్న ఉత్తర్వులనే కొనసాగించాలని డిమాండ్ చేశారు రామచంద్రరావు. కుమ్రంభీం జిల్లాలో పర్యటించారు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. ప్రత్యేక హెలికాప్టర్లో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇటీవల తిరియాణి అడవుల్లో పోలీసుల నుంచి 2 సార్లు తప్పించుకున్న భాస్కర్ అలియాస్ మైలారపు అడెళ్లు దళం కదలికలపై ఆరా తీశారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, బార్డర్ ఏరియాల్లో కొత్తగా నియమితులైన పోలీసు అధికారులతోనూ డీజీపీ సమావేశమయ్యారు. తిరియాణి, ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు డీజీపీ. మావోయిస్ట్ అగ్రనేత గణపతి మన రాష్ట్రంలోనే లొంగిపోయేలా చేసేందుకు డీజీపీ ఆదిలాబాద్ లో మకం వేశారని తెలుస్తోంది.
మేడ్చల్ జిల్లా కేసర మాజీ తహసీల్దార్ నాగరాజు అవినీతి కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది ఏసీబీ. నాగరాజు బ్యాంక్ లాకర్ నుంచి 57.6 లక్షల విలువ చేసే కిలోన్నర బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. అల్వాల్లోని సౌత్ ఇండియన్ బ్యాంక్ లో ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. నాగరాజు బంధువు జీజే నరేందర్ పేరుతో నిర్వహిస్తున్న లాకర్ ను ఓపెన్ చేశారు. లాకర్ లో గోల్డ్ వాచ్ తో పాటు డైమండ్ నెక్లెస్లు ఉన్నాయి. బ్యాంక్ మేనేజర్ తో పాటు నరేందర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. స్వాధీనం చేసుకున్న నగలను కోర్టులో డిపాజిట్ చేశారు. రాష్ట్రంలో కొత్తగా 2892 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 477 కేసులు రికార్డ్ అయ్యాయి. రంగారెడ్డిలో 234, మేడ్చల్లో 192, నల్గొండలో 174, కరీంనగర్లో 152, ఖమ్మంలో 128, వరంగల్ అర్బన్లో 116, నిజామాబాద్లో 110, సూర్యాపేటలో 108, సిద్దిపేటలో 108, జగిత్యాలలో 102 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 130,589 మందికి కరోనా సోకింది. వైరస్ తో మరో 10 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు 846 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ లవర్స్ కి షాక్ ఇచ్చింది. దేశంలో పబ్జీ గేమ్ ను నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. పబ్జీతో పాటు 118 మొబైల్ యాప్స్ పై కేంద్రం నిషేధం విధించింది. ఈ యాప్స్ దేశ సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నందులే నిషేధించినట్లు కేంద్రం ప్రకటించింది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ యాప్లను నిషేధించినట్లు చెప్పింది.